నూతన వ్యాపార చట్టాలు రైతులకు సుదర్శన చక్రం లాంటివని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగించేందుకే వ్యాపార రంగంలోకి కార్పొరేట్ సంస్థలను అనుమతిస్తున్నట్లు చెప్పారు. అద్భుతమైన చట్టం తీసుకొస్తే సీఎం కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసేవారు కూడా రైతులు కాదని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అరవింద్ అన్నారు. హైదరాబాద్ ఎంపీ అరవింద్ మరోసారి వరంగల్ వేదికగా అనేక సంచలన కామెంట్ చేశారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన వర్షపెట్టి విమర్శలు చేశారు. కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు పోక తప్పదని ఇప్పటికే ఆయన చెప్పారు. మరోసారి అది వరంగల్ వేదికగా చెప్పారు. సార్ చెప్పండి, ఎప్పటికైనా కేసీఆర్ జైలుకు పోక తప్పదంటారా? మీరు ఇంతకుముందు కూడా కామెంట్ చేశారు. పోతాడు, మరి తప్పులు చేస్తే పోతారు కదా. వరంగల్ వేదికగా బీజేపీ పార్టీ దృష్టి పెట్టింది వరంగల్ జీడబ్ల్యూసీఎంసీ ఎన్నికలను కైవసం చేసుకునేందుకు అనేను. అయితే ఇటు కిషన్ రెడ్డి వరుస మీ ఇటు ఇంతకుముందు బీజేపీ నాయకులు కూడా చాలా మంది వచ్చారు, ఏంటి అసలు మీ పర్యటనల ఉద్దేశం? రాజకీయ పార్టీ, మేము ఎలక్షన్లు గెలవాలి, మా పని చేస్తాం. ఇటు బీజేపీ నుంచి ఇటు టీఆర్ఎస్ అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కీలకమైనటువంటి నేతలు వరంగల్ నుంచి రాబోతున్నారు అని అంటున్నారు. ఎలాంటి నేతలు, ఎంత ఏ స్థాయి నేతలు రాబోతారో అలాంటి ఏమైనా ఉందో చెప్తారు. అంటే టీఆర్ఎస్? ఏ పార్టీ నుంచి? టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు వస్తాయని చెప్తున్నారు. ఏ స్థాయి నేతలు ఉండబోతున్నారు? ఇద్దరు ముగ్గురు నన్నే కలిసిపోయారు పోయిన వారంలో, పేర్లు చెప్తే బాగుండదు. ఇప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం పార్టీ నిర్ణయిస్తుంది. ఇప్పటికే హన్మకొండ ఇటు వరంగల్ ఎమ్మెల్యేల పైన చాలా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు మళ్ళీ వచ్చినప్పుడు రుజువులతో వస్తా అన్నారు. మీరు ఇప్పటివరకు ఏం రుజువు? నేను ఆరోపణలు చేసినను, దేవుడు రుజువు చేసినాడు. ప్రకృతి రుజువు చేసింది, ఇంకా వేరే రుజువులు ఏమవసరం మీకు? ప్రకృతి రుజువు చేసింది. వరంగల్ మునిగింది. ఎందుకు మునిగింది? చెరువులని టీఆర్ఎస్ నాయకులు ముంచిండ్రు, ప్రకృతి వరంగల్ని ముంచింది. దీనికి ఎవరు బాధ్యులెవరు? ప్రకృతే మీకు అంత పెద్ద ప్రూఫ్ ఇచ్చినాక ఇక మేము చూపించాల్సింది ఏముంది చెప్పండి. అయితే అంత పెద్ద ప్రకృతి విపత్తు జరిగినా కూడా కేంద్రం నుంచి ఒక్క రూపాయి సహాయం లేదని టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు అన్ని పచ్చి అబద్ధాలు. కేంద్రం నుంచి బ్రహ్మాండమైన సహాయం, మొన్న హైదరాబాద్ లో సహాయం అందలేదు అని అన్నాడు. 2024 ప్లస్ 210 దాదాపు 440 కోట్ల రూపాయల ప్రొసీడింగ్లు, లిఖిత పూర్వకంగా ఉన్న ప్రొసీడింగ్లు, మనీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా మేము చూపెట్టడం జరిగింది. వరంగల్ కార్పొరేషన్ లో ఎన్ని స్థానాలను మీ పార్టీ కైవసం చేసుకోబోతుంది? కార్పొరేషన్ కైవసం చేసుకుంటాము. ఇది ధర్మపురి అరవింద్ గారి అభిప్రాయము. ఆయన ఇప్పటికే ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికైనా వరంగల్ జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఎట్లాగైనా కైవసం చేసుకుంటామని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం ఎప్పటికైనా జైలుకు పోక తప్పదని ఎంపీ అరవింద్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.